ఇప్పుడు నేను తీన్ మార్ వార్తలు చదువుతా తీన్ మార్ లేం జరుగుతుందో మొత్తం నాకు ఎరక రోజు ఆఫీస్ కెన్ని వార్తలు వస్తాయి అందుకెళ్ళి ఏవి తీన్ మార్కి తీసుకుంటారు ఇయాల ఏమ ముచ్చట్లు చెప్పాలే మా సతిగాడి ఏ వార్త తెచ్చిండు కెమెరా అన్నలు ఏం చేస్తారు కంప్యూటర్ల బొమ్మలు ఎట్లాతక పెడతారు ఇవన్నీ నాకు తెలుసు నాకు పురాగా తెలిస్తేనే కదా మొత్తం నేను మీకు చెప్పేది ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే ఎవరు నచ్చి అడిగితే ఏం చెప్తాం గీసార్ కథ కూడా అట్లనే ఉన్నది మరి పబ్లిక్ కి ఆర్బిఐ ఆఫీసర్లు సుక్కలు చూపిస్తే ఆర్బిఐ పెద్దసార్కి పగడి సుక్కలు చూపించిరు లీడర్లు పార్లమెంట్ కమిటీ ముంగట్కి పిలిచి ఉర్జిత్ పటేల్ సార్ని ఉతికారేసిండ్రు చుట్టూ రౌండ్ అప్ చేసి నోట్లు ఎందుకు రద్దు చేసిండ్రు నల్లపైకం బ్యాంకులకు ఎంత వచ్చింది కొత్త నోట్లను ఎన్ని బయటకు తీసుకొచ్చిండ్రు ప్రింటింగ్ ప్రెస్ నుంచి డైరెక్ట్ గా ఇళ్లలకు నోట్లు ఎట్లా పోయినాయి అసలు 2000 నోట్లు ఎందుకు తెచ్చినట్టు బ్యాంకులు వేసిన మొత్తం పైకం తీసుకునే ఛాన్స్ ఎన్నడిస్తారు అన్ని ఏటీఎంలు మళ్ళా ఎన్నడు కుళ్ళైతాయి కారట్లు కీకిస్తందుకే నోట్లు రద్దు చేసినామని ముందే ఎందుకు చెప్పలేదు మరి నోట్ల రద్దు ముచ్చట సెంటర్ రోల్ మీకు ఎన్నడు చెప్పిర్రు ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు ఉమ్మరిచ్చి 30 షర్ల నీళ్లు తాగిపించిండ్రు ఆర్బిఐ గవర్నర్ పోస్టు పైసల పాన్ పనుకుంటే ఫస్ట్ టైం పరికంప లెక్క అనిపించచ్చు సార్కు 900,000 కోట్ల కొత్త నోట్లు వంచినామని ఒక్కడి తప్పితే కడమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గుడ్లు తేలేసిండట come back to the banks how much of old notes have come into the banks పాపం ఉర్జిత్ పటేల్ సార్ కి ప్రశ్నల ఉడకపోతే ఎక్కువ శంటాలు గారుతా అంటే పాత ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ ఊకుంచిండట ఎక్కువ తక్కువ ప్రశ్నలు అడిగి పటేల్ ని పరిచయం చేయకుండ్రి అని కడమ లీడర్లను సంతాయించిండట మన్మోహన్ సింగ్ సార్ కూడా అప్పట్లో ఆర్బిఐ గవర్నర్ కొలువు చేసింది కాబట్టి మనోడే అని ఎన్కేసుకొచ్చినట్టున్నాడు లేకుంటే ఇంకెన్ని ప్రశ్నలు అడిగేటోళ్ళు పరీక్షకు మలవనాడు పిలుస్తాం మంచిగా ప్రిపేర్ అయ్యరా అని ఇడిచిపెట్టిండట కానీ నోట్లు అచ్చువోసి వాటి మీద సంతకం పెట్టే ఆర్బిఐ పెద్దసారే సమాధానం చెప్పకుంటే ఇక దేశంలో ఈ ప్రశ్నలన్నిటికీ ఇంకెవ్వరు జవాబు చెప్పలేరు.